హాయ్ అండి వెల్కమ్ టు తన్వికా కిచెన్ దీపావళి పండుగ సందర్భంగా మన తన్వికా కిచెన్ లో దీపావళి పండుగ వరకు టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అండ్ హాట్ స్నాక్ రెసిపీస్ ని పోస్ట్ చేస్తున్నాను అందరికీ అందుబాటులో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ ప్రాసెస్ తో చేసుకోగలిగేలాగా మన వీడియోస్ ఉంటాయి కనుక మిస్ అవకుండా తప్పకుండా వాచ్ చేస్తారు కదూ మరి లేట్ చేయకుండా ఇవాళ బియ్యం పిండితో సింపుల్ గా స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మన రెసిపీ మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కాక స్టవ్ని సిమ్లో పెట్టి ఇందులో ఒక కప్పు బియ్యం పిండి వేసి పిండిని కలుపుకుంటూ ఐదారు నిమిషాలు వేయించుకోవాలి ఇలా కలిపేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించకూడదు కేవలం సిమ్లో మాత్రమే ఇలా కలుపుతూ వేయించుకున్నామంటే పిండి బాగా వేగుతుంది ఇలా ఐదు నిమిషాలు వేగాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు కప్పులు పాలు పోసి కలుపుకుంటూ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి పాలు ఇలా బాగా మరిగాక ఒక కప్పు చక్కెర వేసి కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి ఈ స్వీట్ కోసం ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ కాస్త తక్కువగా తినాలి అనిపిస్తే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు అదే మీరు స్వీట్ కాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే ఒకటింకాల కప్పు వరకు చక్కెరని వేసుకోవచ్చు చక్కెర బాగా కరిగింది ఇప్పుడు ఇందులో ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ మూడు స్పూన్లు వేసుకోవాలి ఈ బాదం పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మూడు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి నేను ఇక్కడ డెసికేటెడ్ కొబ్బరి పొడి వేస్తున్నాను మీరు కావాలంటే మామూలు ఎండు కొబ్బరినైనా పౌడర్ చేసి వేసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక స్పూన్ రోజ్ ఎసెన్స్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసి ఆపకుండా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపాక కాస్త గట్టిగా ముద్దలాగా అవుతుంది అలా పిండి గట్టిగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా పిండిని సిమ్లో ఉంచి కలుపుతూ ఉన్నామంటే ప్యాన్కి అంటుకోకుండా గట్టిపడుతుంది అంతదాకా ఇదే విధంగా కలుపుకోవాలి చూసారా పిండి ఇలా ప్యాన్కి అంటుకోకుండా గట్టిగా ముద్దగా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసి మరొక నిమిషం పాటు కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక చేత్తో తీసి ఇలా గుండ్రంగా చేసామంటే చేతికి అంటుకోకుండా రావాలి ఈ విధంగా చేసుకున్న పిండిని రెండు మూడు నిమిషాలు చల్లారినివ్వాలి ఇలా చల్లారిన పిండిని తీసుకొని ఇక్కడ చూపించే విధంగా సిలిండర్ షేప్లో చేసుకోవాలి స్వీట్ని ఇదే షేప్లో చేసుకోవాలని లేదండి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక కొబ్బరి పొడిలో డిప్ చేసుకొని దీనిపైన కాజుతో కానీ బాదంతో కానీ గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో డెలిషియస్గా ఉండే బియ్యం పిండితో స్వీట్ రెడీ అయిందండి మరి చూసారు కదా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా చేసుకోగలిగేలాగా ఉంది కదూ ఈ స్వీట్ రెసిపీని ఎయిటెడ్ బాక్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో పది రోజుల పాటు నిలువ ఉంచుకోవచ్చు చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్